नमस्ते मशि की तुंदरपा तन वाल तपिद पौरपने जो अभी जरक निर्भर अनेवाले इनकी మీకు విశేష నివేశం నడకకు తగ్గట్టుగానే అమ్మ ఈ నిలకడైనా నెమ్మదైనా ఓర్పైన సహనమైన అలా అర్థంతో కూడుకున్న జీవస్థితి నడకకి ఖచ్చిత విశేష నివేశం తగ్గట్టుగా నెమ్మదిగా ఉంటుంది. అందుకే మీకు ముదురుగా కాలక్రమిక దారులను చెప్పుకుంటుంటాం కదా, ఆ దారుల్లో విశేష నివేశం దగ్గరగా మిమ్మల్ని కదిలించి జీవింప చేపించి అనుభవానికి తెప్పించిన తర్వాతనే ఆ దారులు మీ మనసు దారులైనవి. ఆ తర్వాత మీరంతటా మీరు మీ అనుభవంలో జీవించబడటం అనేది మొదలైంది. అలా మొదలవుటయందు ఎక్కడికెక్కడ జీవస్థితి నడక సరి అనుభవం నడక పడినడుమున కొంచెం కొంచెంగా స్థిరస్థితితో కూడిన అనుభవం అలవడుతూ పోయినట్లయితే సారస్థితిలో ఎక్కడికెక్కడ విషయ సన్నివేశం తగ్గట్టుగానే ప్రదర్శన ఉండేది మనకి. కానీ అక్కడ ఏమైపోయిందంటే మనకి ఈ యొక్క జీవస్థితి నడక ఆ యొక్క సరైన స్థిరస్థితిని అనుభవం నడక రాకమునిపే దారులు అటు ఇటుగా మలుచుకున్నాం. అప్పుడు మనకి అర్థానికి తగ్గట్టుగా అవగాహన లోపలికి అలబడుతూ పోకోకుండా అక్కడ మనకి ఆ ఒత్తిడితో జీవస్థితి కనుక ఎప్పుడైతే ఆగిపోయిందో అలా ఆగిపోవటం ద్వారా మనకి నెమ్మదిగా ఈ నెమ్మదిని కోల్పోతూ వచ్చినాం, నిలకడిని కోల్పోతూ వచ్చాం. మరియు కూడా ఇంకా జీవమే కదలకపోతే అర్థాన్ని కూడిపోయినట్టే కదా. అలా అర్థాన్ని ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు నెమ్మది నిలకడ ఓర్పు కూడా వెళ్ళిపోతుంది. ఒక వెంటనే వంకర దారి తిరుగుతుంది. ఇది కారణాలైతే అయితే మీకేంటంటే ఇలా ఎప్పుడు మనస్సు పుట్టిందో ఆ మనసు దారులలో మీరు అటు ఇటుగా మలుచుకుని ఎప్పుడు మనస్తత్వం ఏర్పడిపోయిందో అలా ఏర్పడిపోయిన తర్వాత అర్థానడకగా ఎక్కడ అర్థము కాకుండా అనేది ఎక్కడ ఆగిపోయిందో, అపార్థ నడకలు అనేటివి ఎక్కడ ఎక్కడెక్కడ ఏ విషయాలలో అలబడ్డాయో మీకు మీ మనసు స్థితి తెలియలేదు. ఏదైనా మీరు బయటికి మాట్లాడితే తెలుస్తుంది మీ నడక ఎట్లుందా అనేది. ఎందుకంటే మన మనసు నడక ఒక లోతుల్లోనికి మనం పోలేనంత వరకు కూడా మనం ఏదైనా బయటికి ప్రదర్శిస్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఎదుటిన్న వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావి అంటే అప్పుడు నేను దాని ఇంట్లో ఎప్పుడు కదిలినాను, ఎలా జీవించబడ్డాను, అది నా మనసులో ఎట్లా దారి ఉండేదో అట్లాగే నా నోట్లోంచి బయటకు వచ్చింటుంది. అప్పుడు నాకేం కలగాల, ఓ నా మనసులోని ఈ అనుభవమైన దారిని నేను ఇట్లా వంకరంగా మలుచుకున్నాను కాబోలు, అందుకే ఇప్పుడు ఇట్లాగే మాట్లాడేశాను అనేటట్టుగా ఆ దారిని గుర్తించి సరిచేస్తే అప్పటికప్పటికే సరిచేస్తే కొంచెం స్థిరస్థితి అనుభవం ఉన్నా సరిదారికి వచ్చేస్తాను. అట్లా విషయం మొదలు నుంచి మలుపులు ముగింపు వరకు అర్థం పెరుగుతూ పోయి అవగాహనగా తిరిగేస్తే అప్పుడు మరలా తిరిగి ఆ పురప్రభావిత నడకలను అలవర్చే అంటే ఆ నెమ్మదిని ఆ నెలకలను ఓర్పును అలవర్చే యొక్క అనుకూల నడకలు మళ్ళీ తిరిగి యథాస్థితిలో మీకు అలవర్చుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క మనస్తత్వ నడకకు లోతులు తెలియకపోవడమే మీకు విధానం. అందుకే కొందరు అంటే తెలిసి మాట్లాడినావా అంటే ఏదో లోపల వచ్చింది మాట్లాడేసిన అని అన్నాం. కొందరు ఏదైనా లోపల పెట్టుకొని అంటే ఏదైనా దురుద్దేశాన్ని లోపల పెట్టుకొని అప్పుడు అప్పుడు అలా అనాలని ఉండి అనలేక ఆపుకొని ఉండి మళ్ళీ అదంతటా అది వచ్చేసేసి ఇవి ఎట్లంటే అప్పుడు మనం అనాలని ఉంది కాబట్టి అనేసినాం అనేటట్టుగా అట్లా. కానీ ఇక్కడ ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని మాటలు మన నోట్లోంచి బయటికి వచ్చేస్తుంటాయి. అట్లాగా ఎక్కడి నుంచి వస్తున్న ఈ మాటలు అంటే మనసులో కదిలి దారి ఎవరికి ఎక్కడనక ఆ దారిలో అనుభవంతో ఉన్న జీవం మన లోపల కలిగి తదనుగుణంగా అంతర్వాణి అదే రకంగా అల్లికి వేసి నోట్లోంచి మాటలు పెట్టుకొచ్చాం. అందుకే ఇంతవరకు మీకు మనసు వెనక దారి ఉందని ఆ దారిలో జీవం జీవిస్తుందని అలా జీవించుట ఎందు అదే తీగ అల్లికతో కూడిన దారిని మన అంతర్వాణి అల్లిక వేస్తుందని అదే మన నోట్లోంచి బయటకు వచ్చేస్తుందని అట్లాగా ఎట్లా మలుచుకుంటే అట్లా మన నోట్లోంచి బయటకు వస్తుందని ఇట్లా మీ అనుభవం యొక్క లోతుల స్థితి గతుల నడకలు ఇంకా మీకు తెలియరాలేదు. అందుకని ఏ విషయంలో ఎట్లా వ్యవహరిస్తారో కూడా అర్థం కాదని అంటే ఎందుకంటే ఏ విషయాన్ని ఎట్లా మలుచుకున్నారో ఆ మనస్తత్వ దారుల్లో మీరంతటా మీరు గుర్తిరిగి సరిమలుచుకోవాల్సిన విధానం. అందుకే ఒకవైపు మీ అనుభవాన్ని వెలికి తీసుకుంటూనే మరొక వైపు మీ ఎందు సరైన దారులను సరిమలుచుకోవని. ఎందుకంటే ఇప్పుడు అనుభవజ్ఞులు అనుభవం లేని వాళ్ళు మధ్యస్థులు అన్నట్టుగా చుట్టూ ఉన్నారు. ఒకరు సరివిరణంగా మాట్లాడుతుంటారు, ఒకరు వాళ్ళ మనస్తత్వం తగినగా మాట్లాడుతుంటారు. అట్లాగే ఆ రకరకాలుగా ఉన్నప్పుడు ఏది సరైనదో ఏది సరైనది కాదో మనం కూడా మాటల్లో అప్పుడప్పుడు చెప్తుంటాం. ఎవరైనా చెప్తున్నది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది సరైనది కదా అని అన్న అట్లా అనిపించినప్పుడు ఆ సరైన దారి మన లోపల కూడా ఉందా లేదా అని గుర్తించే స్థితి మనకు రావాల. అలాగా అలా గుర్తించినప్పుడైనా మీ అనుభవపూర్వక దారులు సరిచేస్తారు అని, లేదా మీరంతటా మీరు అనుభవంలో పడి లేచుటతో ఇప్పుడు నేను
నా మనసులో ఒక తలవరికెక్కపడిన ఒక విషయాన్ని వంకరంగా మలుచుకుంటాను. ప్రస్తుతం ఆ వంకర ప్రకారంగానే ప్రదర్శించేస్తాను. ప్రదర్శించిన తర్వాత నాకు పొరపాటు అని తెలుస్తుంది. కొందరు ప్రదర్శిస్తారు కానీ అది తప్పు ఒప్పు కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకు తెలియలేదంటే ఆ దారిలో కొంచెమైనా సరస్థితిని అనుభవం ఉంటే, కొంచెం కాకుండా కొంచెమైనా ఉంటే అది సరైనది సరైనది కాదని మన జీవనకే తెలుస్తుంది. అది సరస్థితిని అనుభవలక పూర్తిగా లేకపోతే సరస్థితి అనేది అనుభవలక మాత్రమే ఉంటే అది వంకర ధరలో ఉంటే మాట్లాడతారే తప్ప ఇది సరైనది ఇది సరైనది కాదని వాళ్ళకు కూడా తెలియదు. ఎదుటిన్న వాళ్ళు చెప్పేటంత వరకు కూడా అట్లాగే మనకి అట్లా తెలియాలన్నా కూడా అంతో ఇంతో సరస్థితి నడక అనేది మన జీవ అనుభవపూర్వక అక్కడ నడకకు ఉంటేనే అప్పుడైనా ఓ ఇది పొరపాటు కదా, నిదానంగా ఆలోచనకు వచ్చినా కూడా ఓ ఇది పొరపాటు కదా, ఇట్లా మాట్లాడాము ఇట్లా మాట్లాడాలి కదా అని అదైనా మనకు తెలుస్తుందంటే సంతోషపడాలి ఆడికి. అందుకే ఎన్నో మాట్లాడుతూనే ఉంటాం అది సరైనదా సరైనది కాదా అనేసి వదిలేచ్చు అంటాం. దాన్ని పట్టించుకుని కూడా పట్టించుకో అర్థం. అట్లాగా మనలోని నడక మనకు అర్థమవుతుందంటే అంతో ఇంతో సరస్థితిని అనుభవపూర్వక నడక మనలో మనకి మన లోతులు ఇంకా గమనంలోనికి రాకపోయినప్పటికీ కూడా మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఇంకా సరిమలుచుకోవడం తేలికంట. అలాగా మీ యొక్క మనసులోని యొక్క లోతంతా మీ గమనంలోనికి రానంత వరకు కూడా ఆ మనసులో ఉండే మీ యొక్క అనుభవపూర్వకమైన దారులను ఎట్లా మలుచుకున్నారో మీకే తెలియకపోవడమే వీటన్నిటికి కారణాలు. కాబట్టి అనుభవాలను గుర్తిరిగి సరిమలుచుటకు సంసిద్ధం కావాలి. సరితారి నిర్వహణ నడకలోని కొన్ని మనలో ఉంటాయి. అప్పుడు ఓ ఇది సరైన అనుభవంలో నా ఎందు ఉంది కాబోలు అనేటట్టు ఒకవైపు మీ అనుభవాలు గుర్తించాలా, ఒకవైపు అటుగా వంకరంగా ఉండే అనుభవాలను సరిచేయాలా. అప్పుడు కాస్త మనసులో మనిషిగా మీరు మీరు ఎదిగే తనాన్ని కూడా మీరు గుర్తించాలా. అప్పుడు మన యొక్క ప్రయాణం మనసులో మనిషిగా ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది.